ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళని ఏదంటే అది తిట్టడం, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని చేయనీయకుండా వాళ్ళు కష్టపడి సాధించినటువంటి తన గొప్పలుగా చెప్పుకుంటూ ఉద్యోగాల్ని ఉద్యోగస్తులను కానీ ఉపాధ్యాయులను కానీ చాలా నిర్లక్ష్యంగా వరించినటువంటి తీరు మనం అందరం కూడా గతంలో చూసాం. ఎన్నికల ముందు ప్రతి ఒక్క ఎంప్లాయీకి మీకు వాళ్ళు కోరిన చోట స్థలం మంజూరు చేసి, ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, తక్కువ వడ్డీతో కూడా లోన్ ఇప్పించి ఇల్లులు కట్టిస్తాము అని చెప్పారు. కానీ ఆ హామీ నిలబెట్టుకోవట్లేదు. మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టారు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టిస్తామని చెప్పి. దాని గురించి అనేక సార్లు ప్రశ్నిస్తే 3 జీవోలు ఇచ్చారు, 242, 243 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలను కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో వేస్తే దాన్ని ఒక పబ్లిక్ లిటిగేషన్ నుంచి ఒక అప్పీల్ వస్తే దానిపైన సరైనటువంటి ఫాలోఅప్ లేకుండా ఉద్యోగస్తులకి న్యాయం జరగకుండా చూసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. వాళ్ళకి స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని కోర్టు నుంచి సరిగా పరిశీలన చేయకుండా పోవడంతో ఉద్యోగస్తులు ఎంతో నష్టపోతున్నారు. అదే రకంగా పదే పదే ఉద్యోగస్తులు అవమానించినటువంటి రీతిను నిన్న మీటింగ్లో మంత్రుల సమీక్షంలోనే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ నిన్న పేపర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఉద్యోగస్తులకి మీ వల్ల ఏంటి ఫలితం, మీకు జీతాలకు ఇచ్చేటువంటి 32,000 కోట్లు దండగా అని చెప్పి మంత్రులు విమర్శిస్తారట ఉద్యోగస్తుల్ని. ఇదే వీళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగస్తులు చేసినటువంటి పనిని చేయనీయకుండా వాళ్ళు ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఆజ్ఞలు ఇవ్వటం, లేకపోతే ఏ పోస్ట్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టించడం, చిన్న చిన్న వ్యవస్థలలో కూడా ఆఖరికి పోలీస్ వ్యవస్థలో కూడా రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోక్యం ఎలాగుందంటే ఒక కేసు ఫైల్ చేస్తే ఎవరైనా న్యాయం లేకపోయినా కూడా అది అన్యాయం అనిపించినా కూడా ఒక అక్రమంగా కేసులు బనాయిస్తారు. వీరు వాళ్ళకి ఎవరు ఆపోజిట్గా మాట్లాడితే వాళ్ళ పైన కేసు పెట్టకపోతే ఆ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే విఆర్లకు పంపిస్తారు. సిఐని అట్లాగే వేధిస్తున్నారు. డిఎస్పీ స్థాయి వ్యక్తులు, ఎస్పీ స్థాయి వ్యక్తులు, కింది స్థాయి కానిస్టేబుల పైన, పోలీసులు ఎస్ఐల పైన ఒత్తిడి చేసి బలవంతంగా కేసులు పెట్టించి వాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా అవతల వాళ్ళు కేసులు పెట్టించి హింసించేటువంటి మార్గం సరైనదే. అదే రకంగా ఎండిఓలకు, ఎంఆర్ఓలకు, లేకపోతే మండల స్థాయి జిల్లా అధికారులకు ఎవరికి కూడా ఏ పవర్స్ లేకుండా జన్మభూమి కమిటీ అనేసి అది రాజ్యాంగబద్ధకంగా ఉన్నటువంటి కమిటీ అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ జాబ్స్ ఇస్తారంటే అలాలే, వాళ్ళ ఉద్యోగస్తుల ప్రమేయం లేకుండా వాళ్ళ సంతకాలతోనే ప్రభుత్వ పథకాలు ఇవ్వటం, ఉద్యోగస్తులు అవమానించడం కాదా? కనీసం ఒక ఎండిఓ లెవెల్లోనో, ఎంఆర్ఓ లెవెల్లోనో, మండల స్థాయి అధికారులలో వాళ్ళ ప్రమేయం పడితే అక్రమార్గాలు పోకుండా సరైనటువంటి లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది. అలాగా చేయనీయకుండా చేయటం, ఉద్యోగస్తులకు పవర్ లేదు మేమే ఇచ్చుకుంటాము అని చెప్పి పార్టీ కార్యక్రమాలలాగా చేస్తున్నారు ఉద్యోగస్తుల ఆఫీసులు అన్నీ కూడా. అలా చేస్తూ లేదు రాజ్యాంగబద్ధంగా పోదాము అని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడితే మీకెందుకు జీతాలు వేస్ట్ ఇవ్వటం, మీరేం చేస్తున్నారు, మీరే అన్ని తప్పులు చేస్తున్నారు అని చెప్పి మళ్ళా వాళ్ళపైన విమర్శలు చేయటం, ఈ రకంగా చేయడం సమంజసమా? అదే రకంగా ఈరోజు ఉద్యోగస్తులు అడుగుతున్నారు, మన రాష్ట్రంలో 142,000 ఉద్యోగస్తులు ఖాళీగా ఉన్నాయి, మన తూతు మంత్రంగా 1,000-2,000 ఫిలప్ చేస్తాం, సర్వీస్ కమిషన్లో వేసి చేస్తామని అన్నారు. అది కూడా ఇంతవరకు దాన్ని సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ లేదు. మరి 1,000-2,000 చేసేది కాదు, 142,000 ఖాళీలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగస్తులకు భద్రత కల్పించే విషయంలో రాజ్యాంగబద్ధంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా ఉద్యోగస్తులు నడుచుకోవాలి, కానీ వీళ్ళు చెప్పినట్టు బెదిరించి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అనేది ఒత్తిడి చేసి, లేకపోతే మీకు ప్రమోషన్లు ఇవ్వమని చేసి ఆ రకంగా ఉద్యోగస్తులు బెదిరించడం సరైనటువంటిది కాదు ప్రజాస్వామ్యంలో. అదే రకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ దానిపైన ఫాలోఅప్ చేసి ఉద్యోగస్తులందరికీ కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, లేకపోతే రాజధాని స్థాయిలో వాళ్ళు ఎక్కడ కోరుకుంటారో వాళ్ళకందరికీ కూడా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హౌస్ సైట్స్ ఇచ్చి, అదే ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయన్నారు, అవి కూడా ఇంతవరకు కానియడంలే, అవి కూడా చేయాలి. అదే రకంగా కాంట్రాక్ట్ పోస్టులు క్రమబద్ధీకరిస్తామని చెప్పి